ప్రకాశం జిల్లా మోటుమాల గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో జరిగిన దారుణం చూస్తుంటే ప్రస్తుత సమాజం ఎటువైపు పోతుందో అర్థం కావట్లేదు. ఒక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చటం, పాఠశాలలోనే ప్రసవించటం, పుట్టిన పసికందు మరణించటం, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే పాఠశాలలో సిబ్బందికి ఎవరికి కనిపించలేదా? సాధారణంగా కస్తూర్బా బాలికల పాఠశాలలో మహిళా సిబ్బంది, ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు ఎల్లవేళలా పాఠశాలలో విద్యార్థులను పర్యవేక్షించేందుకు వైద్య బృందం, ANM ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. అయితే పాఠశాలలో ఒక బాలిక గర్భం దాల్చి పాఠశాలలోనే తమ కళ్ళ ముందు తిరుగుతూ కనిపిస్తుంటే మరి పాఠశాలలోని అధ్యాపకులు, వైద్య సిబ్బంది సోజ్యం చూస్తున్నారా? ఇటువంటి సంఘటనలు పాఠశాలలో జరుగుతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారు? సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది? బాలికలకు విద్య నేర్పించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మరి బాలికలకు పాఠశాలలో రక్షణ కరువైనట్లేగా? లేకపోతే పాఠశాల సిబ్బంది వేడుకు చూస్తూ ఊరుకున్నారా? మన మోటుమల గ్రామంలోని కస్తూర్బీ గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవడం జరిగింది. పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది. దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపల్లి ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్ళి పరిశీలించాము. బిడ్డ చనిపోయినది పుట్టిన బిడ్డ. దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చేమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది. దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు. ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. తదుపరి దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు తల్లిదర తీసుకొని చేమకుర్తి స్టేషన్ పరిధిలోకి వచ్చింది కాబట్టి అక్కడ తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది.